ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటగిరి సంస్థాన అధితుల అనుమతి తాంబూలంతో జాతర పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా వెంకటగిరి పట్టణంలోని కాంపాలెంలోని వినాయక స్వామికి పూజలు చేసి సమీపంలో పొలిమేరలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కామాక్షమ్మ గుడికి చేరుకుని సిద్ధేశ్వర స్వామి కామాక్షమ్మలకు ప్రత్యేక పూజలు జాతర నిర్వాహకులు చేపట్టారు. ఆసాదులు వెలుపలకు వచ్చి మరుసటి బుధవారం జాతర అంటూ చాటింపు వేశారు. వరదరాజస్వామి గుడి వద్ద ఉన్న మరో పొలిమేర అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి పట్టణ నడిబొడ్డులో ఉన్న పోలేరమ్మ వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి జాతర నిర్విఘ్నంగా జరిగేలా దీవించమ్మ అంటూ వేడుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పట్టణంలో వెంకటగిరి రాజాలు శీతల యాగం చేసి ఉంచిన పొలిమేర రాళ్ల వద్దకు పోయి జాతర చాటింపు వేశారు. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి